ఉన్న లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు, అదేవిధంగా బ్యాంక్ అధికారులు, ఇండియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు డిప్యూటీ రీజనల్ మేనేజర్సు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్సు అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాము. అర్హులైన నిరుపేదలందరికీ కూడా వారి జీవనోపాధి కోసం సబ్సిడీ మేరకు బ్యాంకులతో టైఅప్ అయి రుణాలు మంజూరు చేయడం జరుగుతోంది. ఈ రుణాల పంపిణీ ఎప్పటికప్పుడు విడివిడిగా కాకుండా అన్నీ కలిపి ఒకసారిగా ఇస్తే లబ్ధిదారులకు, తర్వాత బ్యాంకర్లకు అందరికీ సౌకర్యంగా ఉంటున్న ఉద్దేశంతో ఈ ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. గత 2 విడతలుగా ఈ కార్యక్రమాన్ని చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో నిర్వహించడం జరిగింది. ఈసారి ఈ మదనపల్లి రెవెన్యూ డివిజన్లో, మదనపల్లి డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ సౌకర్యంగా ఉండేదానికోసం ఇక్కడ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తరఫున సుమారు 4,000 మందికి స్వయం సహాయక సంఘాలకు రుణాలు, అదేవిధంగా మెప్మా తరఫున పట్టణంలోని ఎస్ఐజి సభ్యురాళ్ళకు కూడా రుణాలు పంపిణీ చేస్తున్నాము. కార్పొరేషన్సు వాళ్ళ రుణాలతో పాటు స్టాండప్ ఇండియా స్కీమ్ కింద 10 లక్షలకు మించిన రుణాలు దాదాపు 56 దాకా బ్యాంకర్స్ అంతా కూడా ఈరోజు పంపిణీకి రెడీ అయినారు. ఈ కార్యక్రమంలో బ్యాంకర్సు మొదటి నుంచి కూడా మంచి శ్రద్ధ చూపించి ఈ రుణ పంపిణీ, ఈ ఆస్తుల పంపిణీ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులందరూ కూడా మరి వేరే వాళ్ళకు వాళ్ళని అభినందిస్తూ, నేను బిస్మిల్లా మహిళా పొదుపు సంఘంలో ఒక సభ్యురాలని, మన మెప్మా పథకాలన్నీ మైనారిటీ కార్పొరేషన్లు, తర్వాత ముద్రా లోన్స్, ఇంకా చంద్రన్న బీమా పథకాలు, తర్వాత చంద్రన్న రైతు బీమా పథకాలు, తర్వాత దుల్హన్ పథకము, కళ్యాణ మిత్ర పథకము, ఇలాంటివి ఎన్నో పథకాలు మన మెప్మా ద్వారా అందుతున్నాయి. ప్రతి మహిళలకు, ప్రతి వాళ్లకు అందుతున్నాయి. స్టాండప్ ఇండియా కింద 25 లక్షలు గవర్నమెంట్ మంజూరు చేసింది. దానికి మా గార్మెంట్స్లో 25 మెంబర్స్కి ఉపాధి హామీ కూడా కల్పించడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరు ఉపాధి చేసుకుంటున్నారు. మిషన్లు కుట్టుకునే వాళ్ళకు గార్మెంట్స్ బట్టలు ఇవ్వడము, వాళ్ళు కుట్టి రోజుకి ఒక్కొక్క వ్యక్తి 250, 250, 300 వరకు సంపాదించుకుంటున్నారు. లేడీసే, మైనారిటీ లేడీసు.
కాబట్టి మనకు మా మెప్మా ద్వారా నేను చాలా అభివృద్ధి చెందినాను. మొదట నేను ఒక పేద కుటుంబంలో ఉన్న దాన్ని, ఇప్పుడు దీని ఉపాధి హామీ వల్ల నేను చాలా మెరుగుపడినాను. నాకు 10 మందికి నేను ఉపాధి కూడా కల్పించాను, నాకు కూడా ఉపాధి ఉంది. ఇంకా దీనికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు యాస్మిన్. నేను 2002లో సంఘంలో చేరి ఈరోజు నేను 10 మందికి జీవనోపాధి కల్పించేదాని అయినానంటే ఈరోజు నాకు సంఘం వల్ల జరిగిన ఉపకారం ఇది. నేను సంఘంలో చేరినప్పుడు నాకు ఏ మాత్రం ఆధారం లేదు. మా ఇంటైన ఒక ఉద్యోగం చేసేవారు. అప్పట్లో నాకు 1200 రూపాయలు మాత్రమే జీవనోపాధి కల్పించేది. అప్పట్లో నేను సంఘంలో చేరి 20,000 రూపాయలు సంఘంలో తీసుకొని, రుణం తీసుకొని, ఒక చిన్న మిషన్ తీసుకొని, కుట్టు మిషను ఇంట్లో కుట్టడం జరిగింది. ఒక కుట్టు మిషన్తో నేను టైలరింగ్ చేసుకుంటూ బతికేదాన్ని. అదేవిధంగా అవకాశం కల్పించి మాకు మెహ్మా పీడీ గారు, కలెక్టర్ గారు హెల్ప్తో నేను గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ కుట్టే ఆర్డర్స్ తీసుకొని ఈరోజు 10 మందికి ఈ జీవన ఉపాధి కల్పిస్తున్నాను. అదేవిధంగా డే బై డే డెవలప్ అవుతూ ఈరోజు 25 లక్షల రూపాయలు స్టాండప్ ఇండియా కింద లోన్ తీసుకొని 30 కుట్టుమిషన్లు పెట్టి 30 మందిని జీవన ఉపాధి కల్పిస్తున్నాను. నేను ఈరోజు ఇంత ఎదగడానికి మా గవర్నమెంట్ చేసిన ఈ మంచి అవకాశం, స్టాండప్ ఇండియా అనే లోన్ మాకు పెట్టడంతో, నాకు ఈ మంచి అవకాశం కల్పించడంతో సీఎం గారికి నేను థ్యాంక్స్, మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు నేను మా పిల్లల్ని ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ పిల్లల్లాగా మంచి ఉద్యోగం ఇస్తూ, అదేవిధంగా మా ఒక ఆర్థిక పరిస్థితుల్ని ఎదగా చేసుకుంటూ నేను డెవలప్ అయినాను. ఈరోజు నేను ఒకప్పుడు 1200 రూపాయలు నెల జీతం తీసుకునేదాన్ని, ఈరోజు నేను 20 మంది మహిళలకి నెలకి 6,000 నుండి 10,000 వరకు నెల జీతం ఇస్తున్నాను. ఈరోజు ఇంత ఎదిగినానంటే మాకు ఈ మంచి పథకాలు అందడం వల్లనే ఇంత డెవలప్ అయినాము. ఈ అవకాశం మాకు ఇచ్చిన సీఎం గారు, ఈ మంచి పథకాలు మాకు పెట్టిన సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గ్రామీణ మహిళలు మరియు పట్టణ మహిళా గ్రూపులు స్టాండప్ ఇండియా ముద్ర సంక్షేమ పథకాలు అమలు పరచడంలో భాగంగా ఆస్తుల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడం. ఆస్తులు పంపిణీ కార్యక్రమంలో మన నియోజకవర్గంలో 27,730 గ్రూపులకు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. చాలా సంతోషం. మదనపల్లిలో ఈ ఆస్తుల ఒక పంపిణీ కార్యక్రమము ఏర్పాటు చేసుకున్నాము. ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే పేదలకు ఏమైతే ప్రభుత్వం నుంచి సబ్సిడీ కానీ రుణాలు కానీ మంజూరు అవుతుందో అది పారదర్శకంగా పంచాలా, పంచినట్టు అందరికీ తెలియాలా, తెలుసుకొని మిగతా వాళ్ళు కూడా ఈ లోన్ని అప్లై చేసుకోవాలన్న ఉద్దేశంతో, ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్ని పెట్టుకోవడం జరుగుతూ ఉంది. చాలా కార్యక్రమాల్లో చిత్తూరులో కానీ తిరుపతిలో కానీ చేస్తూ ఉంటే మదనపల్లిలో ఎందుకు చేయకూడదన్న ఉద్దేశంతో ఆలోచించి ఈరోజు మదనపల్లి నగరంలో మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. చాలా సంతోషం. చాలామంది వచ్చినారు లబ్ధిదారులందరూ కూడా. గతంలో లోను రావాలా అంటే చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. నేను చిత్తూరు జిల్లా, నేను కలెక్టర్కి రావడం ఇది అంటే 2వ జిల్లా నాకు. 4 సంవత్సరాల క్రితము నేను నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్గా ఉంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, వాస్తవ పరిస్థితి ఏంటంటే
ఈ సంవత్సరం మంజూరైనటువంటి లోను నెక్స్ట్ సంవత్సరం వచ్చేసి దీనివల్ల లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అనేక సార్లు బ్యాంకులు వాళ్ళు తిరుగుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏ సంవత్సరం లోను మంజూరు అవుతుందో అదే సంవత్సరం లోను గ్రౌండ్ కావాలని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మీరు అందరూ చూస్తామంటే ఈరోజు 17-18 అది మొదలైంది 17-18 సంవత్సరాల్లో దాదాపుగా 18,000 మందికి లోను శాంక్షన్ అయి ఉంటే ఇప్పటికీ 54% మంది గ్రౌండ్ చేశారు. గ్రౌండ్ చేశారంటే ఏమర్థమంటే కేవలం సబ్సిడీ రుణాలు పడింది అనేది కాదు, వాళ్ళు ఏమైతే అసెట్ కావాలా అని కోరుకున్నారో ఆ అసెట్ వాళ్ళు వాడుతున్నారు, వాడుతున్నట్టు మాకే ఫోటో కూడా అప్లోడ్ చేశారు. గ్రౌండింగ్ అంటే ఇప్పుడు డెఫినేషన్ మారింది. గతంలో గ్రౌండింగ్ అంటే ఏంటంటే బ్యాంకులో డబ్బులు పడితే గ్రౌండింగ్ అని చెప్పేవాళ్ళు బ్యాంకర్స్. అది డబ్బులు బెనిఫిషియరీకి అందిందా లేదా అని ఆలోచన లేదు, పోయిందా లేదా అని ఆలోచన లేదు, బెనిఫిషియరీస్ని లబ్ధిదారులు ఎన్నిసార్లు తిప్పుకుంటున్నారనేది కూడా తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు గ్రౌండింగ్ అంది ఏంటంటే ఏమైతే బెనిఫిషియరీ లబ్ధిదారుడు కోరుకున్నాడో ఆ ఒక్క ఆస్తి అతని చేతికి అందిందా, అంది ఉంటే ఫోటో అప్లోడ్ చేయండి, ఫోటో అప్లోడ్ అయినాకనే గ్రౌండింగ్ అంటున్నాము అంటున్నాను. దయచేసి ఈ ఆస్తుల్ని మీరు కరెక్ట్గా మీరు వాడి ఇందాక బెనిఫిషియరీస్ మాట్లాడారు, ఏ విధంగా ఆమె 25 లక్షల రూపాయలు లోన్ తీసుకొని తన కోసమే కాకుండా ఇంకా 10 మందికి కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అంటే గతంలో లోను ఇచ్చేది ఎట్లా ఇచ్చేవారంటే అవసరాల కోసం ఇచ్చేవారు, మీ అవసరాలు తీర్చుకోవడానికి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు లోన్ ఏ విధంగా ఇస్తున్నారంటే మీరు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అంటే మీరు కూడా పెట్టుబడి పెట్టి 10 మందికి ఉద్యోగం ఇచ్చే ఒక కెపాసిటీ రావాలా, అలాంటి పెద్ద మాత్రంలో పెద్ద ఒక ప్రమాణంలో లోన్ ఇస్తున్నారు. ఆ ఒక ఏమైతే లేడీ చెప్పారో ఆమె ఒక జీవితం మీకు స్ఫూర్తిగా మారాలని ఈ సందర్భంలో తెలియచేసుకుంటూ నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్
సార్ కొంచెం